నంద్యాల జిల్లా కలెక్టర్ గారి స్పందన కార్యక్రమంలో జిల్లాలో గవర్నమెంట్ కాలేజీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరూ కలిసి 2014 జూన్ 2 నాటికి పనిచేస్తున్న లెక్చరర్లు అందరినీ రెగ్యులర్ చేయాలని కన్నిటితో వేడుకుంటూ మా బాధను ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి తెలియజేయాల్సిందని ప్రార్థించారు. దీనికి స్పందించిన కలెక్టర్ గారు తప్పక తెలియజేస్తాను అన్నారు. ఒకే సిస్టం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నిక కాబడిన మేము తెలంగాణలో అందరూ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కొందరు రెగ్యులర్ కాబోతున్నారు. ఇక్కడ 2014 జూన్ 2 కు 5 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి అనే నిబంధన వల్ల 14 సంవత్సరాలు సర్వీస్ ఉన్నా గానీ లెక్చరర్లు రోడ్డున పడుతున్నాం. మా జీవితం అంధకారంలోకి నెట్టబడుతుంది అన్నారు. మా కాంట్రాక్ట్ లెక్చరర్ల ఉద్యోగం మిగతా కాంట్రాక్ట్ ఉద్యోగుల మాదిరిగా కాదు. మా జీవితం దినదిన గండం. ఎలా అంటే టీచర్ ప్రమోషన్లు వచ్చినా, నాన్ టీచింగ్ ప్రమోషన్లు వచ్చినా, ట్రాన్స్ఫర్లు వచ్చినా మేము రోడ్డున పడే పరిస్థితి. మిగతా కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎలాంటి గండాలు ఏమీ లేవు. కాబట్టి ఎన్నో సంవత్సరాలుగా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిన మాకు జీవితం ఇవ్వండి అని చేతులు జోడించి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారిని వేడుకుంటున్నారు. మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్, అందరూ వేడుకుంటున్నాం సార్. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని కొంచెం మనసుతో స్వీకరించండి. 2014 జూన్ 2 అనేటువంటి కట్ ఆఫ్ ను తీసేసి మాకు మా పిల్లలకు జీవితాలు ఇవ్వవలసిందిగా. ఇంతమంది ఆడపిల్లల జీవితాలను దాదాపు 900 మంది మహిళా అధ్యాపకులు ఉన్నారు సార్ టోటల్ గా మన రాష్ట్రంలో. సో ఈ 900 మంది మహిళా అధ్యాపకులు, అదేవిధంగా ఒక 800 మంది పురుష అధ్యాపకులు ఉన్నారు సార్. ఈ 1600 మంది కుటుంబాలు కేవలం వాళ్ళ సమస్యలు మీరు ఒక్కరే సార్. మీరు తప్ప మాకు ఎవరు లేరు. జగనే మా నమ్మకం, జగనే మా దైవం. మా పిల్లలకి మా జగనే మామయ్య మా పిల్లలు భవిష్యత్తులో మీ పేరు చెప్పి మా అమ్మ నాన్న వాళ్ళు రెగ్యులర్ అయ్యారు అనేటువంటి మీ ఫోటో పెట్టుకొని మేము పూజించుకుంటాం సార్. ప్రతి ఒక్కరము కూడా మీరు తప్ప మాకు దిక్కు ఎవరు లేరు సార్. మీరే మా దైవం, మీరే మా నమ్మకం. మీరు పెట్టినటువంటి 2014 జూన్ 2 5 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి అనేటువంటి ఆ పాయింట్ వల్ల చాలామంది మీ రోడ్డు మీదకి వస్తున్నాం సార్. దయచేసి రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి నుంచి మమ్మల్ని కాపాడండి సార్. మా పిల్లలు ఉన్నారు, మా పిల్లల భవిష్యత్తును చూసి కొంచెం మమ్మల్ని కూడా మీ దృష్టికి తీసుకుపోండి సార్. మీరు ఎంతోమందికి చేయి చాచినటువంటి ప్రతి వాళ్ళకు కూడా సహాయం చేసినారు సార్. కాబట్టి మేమందరము చిన్నపిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించేటువంటి వాళ్ళమే మిమ్మల్ని అర్థిస్తున్నాం సార్. దయచేసి 2014 జూన్ 2 అనేటువంటి ఆ డేట్ను మీరు సడలించినారంటే అందరూ మీకు రుణపడి ఉంటారు సార్. కాబట్టి టీచర్స్ ఘోష, లెక్చరర్స్ ఘోషను అర్థం చేసుకోండి సార్. జగన్ సార్, మీరు తప్ప మమ్మల్ని ఎవరు ఆదుకోలేరు. ఇంక ఏ గవర్నమెంట్లు కూడా చేయలేరు. మా కళాశాలలో ఎట్లా ఉందంటే సార్, మా పరిస్థితి ఎట్లా ఉందంటే బంతి భోజనానికి కూర్చోబెట్టినారు సార్, మమ్మల్ని కూడా లైన్లో కూర్చోబెట్టినారు. సగం మందికి అన్నం పెట్టినారు సార్, సగం మందికి మీకు లేదు మళ్ళీ ఎప్పుడో పెడతామని చెప్తున్నారు సార్. మా పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒక్కసారి దయచేసి ఆలోచించండి సార్. ఇది మనసుకు సంబంధించినటువంటి విషయం సార్. ఇది 1532 మందిలో దాదాపుగా 900 మంది మహిళా లెక్చరర్స్ ఉన్నారు సార్. వాళ్ళకు పిల్లలు, పెళ్ళిడికి వచ్చినటువంటి ఆడపిల్లలు కూడా ఉన్నారు సార్. చాలామంది ఇప్పుడు ఇన్న మేము అన్ని డిపార్ట్మెంట్లు వేరు, మా డిపార్ట్మెంట్ వేరు సార్. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లలో ఈ ప్రమోషన్స్ అనేటువంటివి రావు. తర్వాత ఈ డిస్టర్బ్ అనేటువంటి వర్డ్ వేరే డిపార్ట్మెంట్లో లేదు సార్. మాకైతే టీచర్ ప్రమోషన్స్ వచ్చినా దినదిన గండమే మాము. తర్వాత నాన్ టీచింగ్ వాళ్ళు ప్రమోషన్స్ వచ్చినా దినదిన గండమే. తర్వాత రెగ్యులర్ వాళ్ళు ట్రాన్స్ఫర్స్ మీద వచ్చినా దినదిన గండమే సార్. మీరు ఈ సమయంలో ఇన మా బాధను ఆలకించకపోతే మేము ఉద్యోగాలలో ఖచ్చితంగా ఉండము సార్. మేము ఇప్పటికీ మేము మీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు సార్. దయచేసి ఈ పాయింట్ అర్థం చేసుకోండి సార్. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు సార్. దయచేసి ఈ విషయం మీ దృష్టికి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఇట్లా రోడ్డు మీదకి వచ్చినాం సార్. కాబట్టి దయ ఉంచి మా మీద, అందరి మీద దయ ఉంచి మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. అందరూ వేడుకుంటున్నాం సార్. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని కొంచెం మనసుతో స్వీకరించండి సార్. జై జగన్, జై జగన్. జగనే మా నమ్మకం, జగనే మా భవిష్యత్తు, జగననే మా భవిష్యత్తు, జగనే మా దైవం. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే